మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం విశాల్ శేఖర్, బాలీవుడ్లోని మనకందరికీ చాలా తెలిసిన వ్యక్తి. అండ్ బన్నీ మీకు ఆ పాట పాడడం జరిగింది, అతి లోకసుందరి, అతి లోకసుందరి విశాల్ పాడడం జరిగింది. సో ఈవెంట్కి రాకపోయినా కానీ, సో మ్యూజిక్ ఇస్ రియలీ రియలీ స్ట్రాంగ్ అబౌట్ ద మూవీ. ఫస్ట్ రిలీజ్ అయిన సైనిక సాంగ్ దగ్గర నుంచి బ్యూటిఫుల్ సాంగ్, మాయా సాంగ్, ప్రతీది కూడా చాలా బాగున్నాయి. సో విశాల్ శేఖర్ అనే ఆప్షన్ మీరు అనుకున్నారా సార్, లేకపోతే లైక్ హూ డిడ్? ఇది ఈ సినిమాకి ఏదో కొంచెం వేరేగా కావాలి, ఈ ఫిల్మ్కి కొంచెం ఇట్లా ట్రై చేద్దామని చెప్పని ఒక మ్యూచువల్గా డిస్కస్ చేస్తూ అనుకున్నప్పుడే ఈ వాజ్ వెరీ ఓపెన్ అండ్ బేసిక్గా కొంచెం ఐ డోంట్ సే దిట్స్ ఎక్స్పెరిమెంటల్ ఏదైనా కూడా కొంచెం కొత్తగా ఏదైనా చేద్దామని అంటే ఫస్ట్ రెడీగా ఉంటారు. నాకు యాజ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ నేను ఇది ఎలా ఉంటుందో ఇఫ్ ఐ పుట్ సంథింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ చిన్న హెసిటేషన్ ఉన్నా కానీ ఈ బిగినింగ్ డిస్కషన్స్లో నాకు అవన్నీ క్లియర్ అయిపోయినాయి. రెడీ సార్, విల్ గో ట్రై చేయండి, ఇఫ్ యూ బిలీవ్ దట్ అన్న బాగుంటుంది అనుకుంటే లెట్స్ ట్రై. కొంచెం కొంచెం కొత్త సౌండ్ కావాలి, దానికోసమే వి అప్రోచ్ దెమ్. దే లైక్ దిట్, చాలా ఈజీగా అయిపోయింది వర్క్ కూడా. బ్యూటిఫుల్, వెరీ నైస్ ప్రొఫెషనల్స్. అంటే అసలు ఎప్పుడు నా లైఫ్లో ఒక సాంగ్ షూటింగ్కి 2-3 మంత్స్ బిఫోర్ ఎప్పుడు రాలా. అలా బిగినింగ్ లోనే అన్ని సాంగ్స్ ఇచ్చేయడం వల్ల సాంగ్స్ ఎక్కువ ముందే ఎక్కువ ప్లాన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అయింది. విచ్ వాస్ యువర్ ఫేవరెట్ సాంగ్? నా పర్సనల్ ఫేవరెట్ సైనిక. సైనిక. అండ్ అను నీకు నచ్చిన సాంగ్? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, ఓకే. సో మూవీ కూడా షూటింగ్ చూసుకుంటే బ్యూటిఫుల్ లొకేషన్, జమ్మూ కాశ్మీర్ లో, గోవా లో, కూర్గ్ లో, ఐ థింక్ ఊటీ లో ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్ కవర్ చేశారు. సో to especially shoot this military portions, money was it difficult to get into the character or ain't? Yes, main permissions and restrictions chaala ekku unde military quarters lo appudu kelli shoot cheyadaniki, endukante we'll have only one day window and bold and restrictions untayi, vere vere uniforms esukokoddu, lopaliki walkie talkie isku raakoddu, intha mandi raakoddu, chaala restrictions unnai. ఆ రెస్ట్రిక్షన్స్ లో వి ట్రై టు డూ ఎక్స్ట్రాక్ట్ యాస్ మచ్ యాస్ మిలిటరీ పోర్షన్స్. అసలు మనకి ఎలా ఉంటాయంటేనండి, ఈ మేము ఈ సాంగ్ షూట్ చేయడానికి కానీ, కొన్ని పోర్షన్స్ ఆఫ్ ఇవి చేయడానికి కానీ ఆర్మీకి దాదాపు 1 ఇయర్ నుంచి మేము పర్మిషన్స్ పెట్టుకుంటున్నాం. 1 ఇయర్ నుంచి వెన్ వి స్టార్టెడ్ ప్లానింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. అయితే కొన్నిసార్లు పర్మిషన్స్ రావు, చాలా టఫ్గా ఉంటాయి. అలాగని ఎంత మన కథ దానికి రిలేటెడ్ అయినా ఒక ఫైనల్గా ఒక చోట మనం అలో చేస్తారు కదా. ఒక ఇప్పుడు ఊటీలో ఉన్న ఎంఆర్సీ ఉంది, ఎంఆర్సీ పంపితే అక్కడ మీ సినిమాలో వాడుతున్న కాస్ట్యూమ్నే మీరు యూజ్ చేయడానికి ఉండదు. ప్రతి రెజిమెంట్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్యూమ్, అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ కాస్ట్యూమ్ ఆల్సో. సో బట్ ఇన్ వన్ వే నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, ఐ కుడ్ షో హిమ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్మీ అటైర్స్ ఇన్ ఎ సింగిల్ సాంగ్. రేపు పొద్దున సాంగ్ చూసినప్పుడు కూడా ఎందుకు అనుకుంటారంటే, మీరు మనం చేసుకోవాల్సిన ప్లేసెస్ వల్ల అక్కడ ఒకటి ఉంటుంది అనమాట, అదే క్యాటర్కి వేరే కాస్ట్యూమ్ ఉంటుంది. సో రకరకాలుగా చూపించుకోవడానికి ఛాన్స్ వచ్చింది. నేను ఐ టుక్ ఇట్ ఇన్ దట్ పాజిటివ్ వే. అవన్నీ చేసుకుంటాడానికి 2 o'clock ఒక 1 day షూట్ చేయడం కోసం 3 మంత్స్ ముందు నుంచి ట్రై చేసాం. ఫైనల్ వి కుడ్ ఏబుల్ టు డూ దట్ ఇన్ చెన్నై, అక్కడ చెన్నై చేసాం. అండ్ జైపూర్లో షూట్ చేసాం, లేలడాక్లో షూటింగ్ అయింది, చాలా ప్లేసెస్ జరిగాయి.